హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్లయితే టైమ్స్ నౌ అనే ఒక సంస్థ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఏంటంటే ఈ మన రాష్ట్రంలో 25 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే అందులో 24 సీట్లు వైఎస్ఆర్సీపీకే వస్తాయి అని చెప్పి అక్కడ వెల్లడించడం అనేది జరిగింది. ఒకసారి దాని గురించి మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ప్రజంగం స్పష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ వీడియో సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ తాజా సర్వేలు వెల్లడించింది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 24/25 సీట్లను ఆ పార్టీ చేదిక్కించుకుంటుందని ప్రకటించింది. అయితే పాన్ తుఫాన్ టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. టీడీపీ గరిష్టంగా ఒక స్థానంలో ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. జనసేన తాక తెరిచే అవకాశమే లేదని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్లో ప్రసారం చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీకే వస్తాయని చెప్పి అక్కడ సర్వేలో వెల్లడించడం అనేది జరిగింది. అందులో భాగంగా ఏంటంటే బీజేపీ, జనసేన వాళ్ళు తుఫాన్లా కొట్టుకుపోతారని చెప్పి, అంటే వాళ్ళు అక్కడ గెలవరని చెప్పి అక్కడ వాళ్ళకి తెలియచేయడం అనేది జరిగింది. అంటే ఈసారి మరలా వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీయే, మరలా గెలిచేది వాళ్ళే అని చెప్పి అక్కడ సర్వేలో కూడా వాళ్ళు అక్కడ చెప్పడం అనేది జరిగింది. అలాగే చూసినట్లయితే ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర పక్షాల వాళ్ళు కొట్టుకుపోయి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రావని చెప్పి అక్కడ స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. గరిష్ట సంఖ్యలో ఈసారి వైఎస్ఆర్సీపీ మాత్రమే గరిష్ట స్థానాల్లో ఉంటుందని చెప్పి అక్కడ ఆ సర్వేలో తెలియజేయడం అనేది జరిగింది. టైమ్స్ నౌ వాళ్ళు ఈ యొక్క ఫలితాలని బుధవారం రోజున ఆ యొక్క సర్వేని అక్కడ ప్రకటించి ఈసారి అధిక సీట్లతో వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తుందని చెప్పి గట్టిగా అక్కడ తెలియచేయటం అనేది జరిగింది. మరి మీరు చూసారు కదా టైమ్స్ నో అనే సర్వేని మీరు చూసారు కదా. మరి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎంపీ సీట్స్ ఎన్ని వస్తాయి అనేది మీరు కామెంట్స్లో మాకు తెలపండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.